హాయ్ అండి, హలో, నమస్కారం. ఈరోజు శ్రీనివాసం నుంచి పార్థ. నేను బయటకు వచ్చాను. దిల్షునగర్ హైదరాబాద్లో ఉంటున్నాము. దిల్షునగర్ చైతన్యపూర్లో ఇక్కడ మూల రోడ్డు సోల వినాయకుడు ఉన్నాడు. ఈ వినాయకుడిని నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. ఏంటంటే ఈయన 2005 మా వారికి కొంచెం హార్ట్ అటాక్లా వచ్చింది. అప్పుడు విశాఖపట్నంలో ఉన్నాం, సెవెన్ హిల్స్ హాస్పిటల్లో ఆయన వెంటనే ఐసీయూలో జాయిన్ చేశారు. నాకెవరు అప్పుడు తోడలేరు. మా సిస్టర్ ఉంది, మా మరిది ఉన్నారు, మా అబ్బాయి ఒక్కడం అయిపోయాం. ఏం చేయాలో తోచకపోతే అప్పుడు మా తమ్ముడు హైదరాబాద్లో ఉంటున్నాడు. నువ్వేం కంగారు పడకు, నేను ఇక్కడ బీది సూల వినాయకుడని మాకు ఎవరో కొత్తగా చెప్పారు. ఆయనకి నేను దణం పెట్టుకున్నాను, నువ్వేమి కంగారు ఏం పడకు, ఆయన బాగానే చేరుకొని వస్తారు అని చెప్పాడు మా తమ్ముడు. అది నిజమైంది. ఆయన వాడికి ఎలాగైతే దండం పెట్టుకొని మొక్కుకున్నాడో ఆ విధంగా నేను హైదరాబాద్ వచ్చి వినాయకుడికి మొక్కు తీర్చుకున్నాను. అందుకు ఏ కష్టం వచ్చినా మా ఇంట్లో ఈ వీధిశీల వినాయకుడికి చైతన్యపురి దాకా వస్తాను, వచ్చి ఆయన చెవిలో మేము చెప్పుకుంటాం. ఇదే ఫోటోని మేము తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాం. మా కష్టం ఇష్టం ఏది వచ్చినా మా పిల్లలు, మేము, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరం కూడా ఆయనకి చెప్పుకుంటాము. ఆయన మా బాధలు తీరుస్తాడు. మేము కోరిన కోరికలు కానీ ఏమైనా కోరి నిజంగానే జరిగాయి అనుకుంటే మేము దండం పెట్టుకుంటాం. 3, 11, 21, 51, 101, 2000 అలా మన ఇష్టమండి. ఎన్ని దండం పెట్టుకొని అవన్నీ మాకు తీరుస్తాడు. చిన్న పెద్ద అని ఏం లేదండి, అన్నిటికీ ఆయన మాకు సహకరిస్తున్నాడు. మా అమ్మాయి అంటూ ఉంటుంది, అమ్మ ఎన్నీ దండం పెట్టుకుంటావే, ఆ వినాయకుడు చెవులు మూసుకుంటాడు ఇంకా నీకు వీటికి అని. నా ఆపదలో ఆయన సాయం చేశాడు, మా కష్టంలో నిష్ఠూరంలో అన్నిట్లోనూ. ఇది మా తమ్ముడు చాలా, బుధవారం వచ్చేసరికి మా తమ్ముడు చాలా ఇదిగా ప్రతిదానికి తనకి పలుకుతాడు. అదేవిధంగా మాకు కూడా అలవాటు చేశాడు. ఈ వీధిసం ఇప్పుడు మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. నేను దేన్ని మేము డిలీట్ చేయకుండానే మీకు నేను చూపిస్తున్నాను. ఈ వినాయకుడిని మీరు ఎక్కడుందో నేను డిస్క్రిప్షన్లో దీనికి రూట్ ఇస్తానండి, దండం పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. నాకు మేలే జరిగింది ఈ వినాయకుడి వల్ల. అందుకు ఒక్కసారి నేను బయటకు వచ్చి ఈరోజు ఈ ప్యానిక్ పీరియడ్లో మమ్మల్ని ఈ ఏడాదిన్నర కాచి ఆయన మమ్మల్ని భగవంతుడు రక్షించాడని ఉద్దేశంతో ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చి మీకు కూడా చూపిస్తున్నాను. మీరు చూస్తారని ఆశిస్తూ ఇప్పుడు నేను అసలు ఆ గుడిని చూపిస్తాను. దగ్గరగా వినాయకుడిని చూపించాను. ఇది తలుపు వేసి ఉంటుందండి, పొద్దుట ఎవరో తీసి చూపిస్తూ ఉంటారు ఆయనకు అభిషేకాలు అవి చేసినప్పుడు వాళ్ళు తాళం వేస్తారు కాబట్టి నేను ఇందులో చూపిస్తున్నాను. మీకు మామూలుగా గుడి అది చూపిస్తాను, ఒక్కసారి చూడండి. చూశారు కదండి, ఇది చిన్న వినాయకుడు అంటాము. మా కాపతులు ఆదుకునే వినాయకుడు ఈయన. అందుకు ఈరోజు బయటకు వచ్చాను కాబట్టి నాతో మీకు కూడా చూపిద్దామని ఈ గుడిని మీకు తీసుకొచ్చాను. ఈరోజు ఈ చిన్న వినాయకుడిని మీరు చూసి మీరు కూడా ఆయన్ని ప్రార్థిస్తారని అనుకుంటూ శ్రీనివాసం నుంచి మీ పార్థ.